ఈ దత్తపుత్రుడు ఇదే కార్యక్రమంగా పెట్టుకొని అమ్మాయిల్ని లోబర్చుకొని వారిని పెళ్లి చేసుకోవడం నాలుగేళ్ళ కాపురం చేయడం మళ్ళీ వదిలేయడం మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం మళ్ళీ వదిలేయడం ఆ తర్వాత మళ్ళీ పెళ్లి మళ్ళీ వదిలేయడం పైగా ఒకరితో వివాహ బంధంలో ఉంటూ ఉండగానే ఇంకొకరితో అక్రమ సంబంధం ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేటటువంటి అగ్ర హీరోయిన్లు ఎంతమంది బాధపడుతున్నారు రీసెంట్ గా ఒక అగ్ర హీరోయిన్ చంప వాసిపి కూడా వస్తే ఎవరు కొట్టారో కూడా ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు కాబట్టి జగన్ రెడ్డి గారు మనం ఒకరిని ప్రశ్నించేటప్పుడు మూడు వేళ్ళు కూడా మన వైపు చూస్తూ ఉంటాయి పెళ్ళిళ్ళు 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 అంటున్నారు ఈ రోజు జగన్ రెడ్డి గారికి అడుగుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు చేసుకునేటటువంటి పెళ్ళిళ్ళ వల్ల మీ ఇంట్లో ఏమన్నా సమస్య పవన్ కళ్యాణ్ గారు చేసుకునేటువంటి పెళ్ళిళ్ళ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు ఏమన్నా సమస్య ఈరోజు భారత రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం వారి వ్యక్తిగత జీవితాల్లో వారిద్దరికి అనుకూలం లేకపోతే విడాకులు తీసుకొని పెళ్లి చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి జీవితం తెరిచినటువంటి పుస్తకం జగన్ రెడ్డి గారు మీలాగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒకటిన్నర రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒకటిన్నర రోజు ఏ సముద్రంలో ఏ షిప్లో ఏ ప్రైవేటు పార్టీలో మీరు బిజీగా ఉన్నారో మీరు తెలియజేసుకోవాలా జగన్ రెడ్డి గారు ఈరోజు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు అంటున్నారు కదా మీ కుటుంబంలో ఎంతమందికి ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యాయని చెప్పేసి ఈ దాని ద్వారా ఎన్ని రక్తపాతాలు జరిగాయనేసి కడప జిల్లాలో మనం తెలుసుకుంటే అర్థమవుతుంది అదేవిధంగా ఈరోజు జగన్ రెడ్డి గారు చేసినటువంటి బెంగళూరు బంగాళాలో చేసినటువంటి ఘోరాయిలు అఘాయిత్యాలు వాటిని కప్పిపుచ్చుకోవడానికి మొన్న జరిగినటువంటి కర్ణాటక ఎలక్షన్లో కాంగ్రెస్ అగ్రనేతకి కొన్ని వందల కోట్ల రూపాయలు ఏ అధికారి ద్వారా మీరు పంపించారో కూడా త్వరలో దాన్ని బయట పెడతాం మీడియా ముఖంగా అని చెప్పి తెలియజేసుకుంటాము ఒక పక్క మీ తండ్రి చనిపి ఒక పక్క దహన సంస్కరణలు కూడా జరగకపోతే ఎక్కడెక్కడ నువ్వు తిరిగి ఎవరెవరి దగ్గర సంతకాలు పెట్టించుకొని ముఖ్యమంత్రి కావాలనేటటువంటి ఒక స్వార్థంతో ఒక పక్క తండ్రి శవం ఒక పక్క నువ్వు ముఖ్యమంత్రి కావాలనేటటువంటి స్వార్థం ఒక పక్క ఈ అంశాన్ని స్వయంగా చూసినటువంటి స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి గారు అనేక ప్రెస్ మీట్లు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది ఈరోజు నీతో పాటు నువ్వు చేసేటటువంటి వ్యవహారాలు ఒక పెళ్లిళ్ళు చేసుకొని పదుల సంఖ్యలో మనం రంగులు రాట్నాలు చేయటం కాదు నీతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు స్వర్గస్థులు అయి ఉన్నారు వాళ్ళు అనేక సందర్భాల్లో నీ వ్యవహారాన్ని మొత్తం కూడా చెప్పడం జరిగిందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు భారతదేశంలో అనేక మంది ప్రధానమంత్రులు అనేక మంది ముఖ్యమంత్రులు వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని వారి భార్యలతో కాకుండా వారి పాటికి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు మీకు ధైర్యం ఉందా ఈరోజు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తుల్ని ప్రశ్నించడానికి మీకు ధైర్యం ఉందా పక్క రాష్ట్రాల్లో ఉండేటటువంటి ముఖ్యమంత్రుల్ని ప్రస్తావించడానికి